కొన్ని సార్లు టారెట్ కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. అంటే ఏ విషయంలో జరిగిందో అనేది మనకి మీకు నాకు పూర్తిగా తెలియదు, కానీ బట్ దీని అంటే పరిశీలించాల్సిన అంశము. ఆమె కళ్ళల్లో ఆవేదన అయితే నాకు స్పష్టంగా కనపడతా ఉంది. అయితే ఇక్కడ ఈ మున్సిపాలిటీలో నేను ప్రధానంగా ఒక వార్త చూశాను. ఇక్కడ శిరీష గారు మేయరా సార్? బీసీ మేయర్, బిలాంగ్స్ టు యాదవ కమ్యూనిటీ, డాక్టర్, గైనకాలజిస్ట్. ఓకే, కానీ బయటకి పేరుకే మేయర్, అధికారులన్నీ అభినయ్ రెడ్డి, యాక్టింగ్ మేయర్ ఆయన అంటున్నారు. ఇవాళ కొంతమంది ఎన్డీఏ నేతలు కూడా ఆరోపణ చేశారు, ఎట్లా చూస్తున్నారు సార్ ఈ అంశాన్ని? సార్, ఇది తిరుపతిలో గత కార్పొరేషన్ ఎలక్షన్లో దాదాపు 18 సంవత్సరాల తర్వాత తిరుపతి ఎలా అంటే మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా మొన్న 2021 ఏదో ఎలక్షన్లు జరిగాయి. ఎలక్షన్లు జరిగిందంటే 50 డివిజన్ ఎలక్షన్లు ఎలా జరిగాయంటే కేవలం ఎలక్షన్గా జరగలేదు, సెలక్షన్గా జరిగింది. ఆ సెలక్షన్ జరిగిన మెజారిటీ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సెలక్షనే. ఉదాహరణకి ఈరోజు శిరీష గారు కావచ్చు, అలాగే డిప్యూటీ మేయర్లు ఇద్దరు ఉన్నారు సార్. ఒకరు బలిజా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి, ఇంకొకరు అభినయ్ రెడ్డి గారు. ఈమె శిరీష అనే డాక్టరు, ఆమె కూడా ఎలక్షన్లో డైరెక్ట్ ఎలక్షన్లో జరగలేదు. ఆమె ఒక సెలెక్టెడ్గా మేయర్ అయ్యింది తప్ప, ఈవెన్ కర్ణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి కూడా మేయర్ అనే వ్యక్తి కూడా ఆయన కూడా సెలెక్టెడే, ఈజ్ నాట్ ఎలక్టెడ్. అలాగే ముద్రనారాయణ ఇంకొకరు ఉన్నారు, ఆయన కూడా ఎలక్టెడే, ఈజ్ నాట్ సెలెక్టెడ్. వీళ్ళు ఒక డాక్టర్, ఆమె ఎవరైతే శిరీష మేడం ఉందో ఆమె చదువుకున్న వ్యక్తి, ఆమె ఎందుకు ఒక ఫస్ట్ మేయర్ టు తిరుపతి, మహిళా మేయర్గా తిరుపతికి ఆమె అయ్యారే. కానీ ఆమె పాత్ర ఏమనేది, ఆమె ఇంకో ముద్రనారాయణ ఉండు, ఆయన కొంచెం అన్ఎడ్యుకేటెడ్, ఆయన వాళ్ళ విధేయుడిగా పార్టీకి ఉంటాడు. కానీ ఈమె చదువుకున్నాను, ఈమె చదువుకున్నామే మినిమంగా, ఆమె చదువుకున్నాక ఆమె ఫండమెంటల్ రైట్స్ కూడా, ఆమె ఏమనేది ఒక మేయర్గా ఆమె బాధ్యత ఏమి, ఇది ఫస్ట్ సిటిజన్ ఫర్ తిరుపతి ఉంటుంది, ఆమె చేయాల్సిన ఇంపార్టెంట్ పనులు ఏది కానీ చేయకపోగా, ఆమె కేవలం అభినయ్ రెడ్డి గారికి ఒక ఎలా ఉంటుందంటే ఒక పక్కన ఒక ఉత్సవ విగ్రహంలా ఉంటుంది. ఆమె చదువుకున్న విధానాలు కూడా ఇలా జరిగింది. నాకు ఒక మాట చెప్పండి, ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఉన్నారు కదా, ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఒకటే అధికారంలో ఉన్నారా, లేకపోతే ఒకళ్ళు బలిజ ఒకళ్ళు రెడ్డి, ఇద్దరు డిప్యూటీ మేయర్? సో వీళ్ళ ముగ్గురులో ఎవరిది అధికారం సార్? ఇక్కడ అధికారం ఉండేది ఒక ఉమెన్ అభినయ్ రెడ్డికి తప్ప, మిగతా ఇద్దరు కూడా ఉత్సవ విగ్రహాలే. అది కూడా ఒక ఇంకో మేయర్ ముద్రనారాయణ గారికి ఇవ్వడానికి కారణం కూడా ఏమంటే, ఇక్కడ బలిజా కమ్యూనిటీ ఎక్కువ ఉన్నారు పాయింట్ ఆఫ్ వ్యూలో, బలిజా కమ్యూనిటీకి ఏదో మేము వాళ్ళకి ఏదో న్యాయం చేస్తున్నామని, ఉడతపడితే సాయం చేస్తున్నాం, మేము కూడా బలిజలను గుర్తించామన్న భయంతో ఆయన పెట్టారే. కానీ ఆయన్ని కూడా కాళ్ళు చేతులు కట్టినట్టే ఉంటుంది ఆయన పరిస్థితి. ఆయనకు ఒక విజనరీ ఉండే విధంగా కూడా ఆయనకు యాక్సెస్ ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. పూర్తిగా ఆయన ఒక మేయర్, డిప్యూటీ మేయర్ అని ఒక వాహనం పెట్టి ఆయన తిప్పడం తప్ప ఆయనకు పూర్తి పవర్స్ కూడా ఉండదు. పూర్తిగా ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఎమ్మెల్యే కూడా భువన అభినయ్ రెడ్డి గారు గారి పాత్ర పోషిస్తున్నారు, కానీ కర్ణాకర్ రెడ్డి గారు కూడా అంతంత మాత్రమే. సార్, ఒక మాట చెప్పండి, తిరుపతిలో మేము అద్భుతంగా అభివృద్ధి చేశాము అని అంటున్నారు కదా, ఇది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ఎన్నికల్లో? సార్, వీళ్ళు 2019 ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ గెలిచిందో అప్పటి నుంచి వీళ్ళు తిరుపతి అభివృద్ధి అంటే, ఇది ఆల్రెడీ ఇది తిరుపతి అనేది స్మార్ట్ సిటీ సార్, స్మార్ట్ సిటీ ఫండ్స్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇది ఒక టెంపుల్ సిటీకి కూడా ఒక విజనరీ ఉంటుంది. మీరు ప్రత్యేకించి వీళ్ళు ఏమీ అభివృద్ధి అనేది చేయలేదు, కానీ 5 ఏళ్లలో వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అభివృద్ధి అయ్యారే, కానీ తిరుపతి అభివృద్ధి అనేది ఏం జరగలేదు సార్. ఇది ఇప్పుడు గరుడ వారధి ఉంది, మమ్మల్ని అడిగావా, ఈ గరుడ వారధి కూడా ఉంది, ఇది మన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు శాంక్షన్ అయిన గరుడ వారధి, కానీ వీళ్ళు ప్రత్యేకించి చేసింది ఇలా. దీంట్లో కూడా చాలా అవకతవకలు అయ్యాయి, వీళ్ళు చేసిన ఒక డ్రాఫ్ట్ని కూడా వీళ్ళు మార్చడం, పేరు మార్చడం, వీళ్ళు ఏదో సాధించినట్టు చెప్పాం. ఇదంతా కూడా స్మార్ట్ సిటీ ఫండ్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందా, కానీ వీళ్ళు ప్రత్యేకించి అభివృద్ధి చేసింది అయితే ఏం లేదు సార్. ఓకే, ప్రత్యేకించి ఏం చేసింది అయితే లేదు. ఒకటి, వీళ్ళు రోడ్లు వేసామని చెప్తున్నారు, కానీ రోడ్ల విషయంలో కూడా మాట్లాడితే రోడ్లు కూడా వీళ్ళు ఇప్పుడు తిరుపతి అనుకోండి, తిరుపతి రౌండ్ ద కార్నర్ డెవలప్మెంట్ అంటే దాని డెవలప్మెంట్ అంటారు. తిరుపతిలో ఒక సెక్టర్ అంటే ఒక పాస్ట్ ఒక ఏరియాలోనే వీళ్ళు రోడ్లు డెవలప్ చేశారు, కానీ ఆ రోడ్లో వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ ల్యాండ్స్ డెవలప్ చేయడానికో ఇంకోటో చేశారో తప్ప, వీళ్ళు తిరుపతి అభివృద్ధి చేయడం అనేది వీళ్ళు ఊరికే గంట కొట్టుకుంటున్నారు తప్ప, కానీ 100 రూపాయలు ఇక్కడ అభివృద్ధి కాదు కదా. 5 ఏళ్లగా వీళ్ళు చేసిన తిరుపతిలో ఆల్మోస్ట్ ప్రతి అవినీతి జరిగింది, ప్రతి డివిజన్లో వీళ్ళు దందా జరిగింది. ఈ దందాల్లో కూడా ఎలా ఉంటుందంటే, ఒక కార్పొరేటర్ స్థాయి ఉన్న వ్యక్తి కూడా ఆ ఒక డివిజన్ మొత్తం వాళ్ళే శాసిస్తారా, కానీ ఓ ఇల్లు కట్టాలన్నా
ఏదన్నా పర్మిషన్ తీసుకోవాలన్నా ఒక గవర్నమెంట్ రూల్స్ ఉంటుంది, ఆ రూల్స్ అన్ని పక్కన పెట్టి కన్సల్ట్ ఎవరైతే కార్పొరేటర్ ఉంటారో వాళ్ళని అడ్వైస్ తీసుకొని వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళ పర్మిషన్ ఇస్తే తప్ప కానీ మున్సిపాలిటీ కూడా యాక్సెస్ తీసుకునే పరిస్థితి. సార్ ఫైనల్గా ఒక మాట చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని నాలుగు పెళ్ళిళ్ళు అది ఇది అంటున్నారు కదా, దాని మీద నిన్న కౌంటర్ గట్టిగా పడినట్టుంది. వరదాల రాణి నువ్వు నాలుగు పెళ్ళిళ్ళన్న ప్రతిసారి నువ్వే నా పెళ్ళాం అంటుంటా అని గట్టిగా కౌంటర్ పడినట్టుంది కదా, ఏ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రకంగా మాట్లాడిన ఎట్లా చూస్తూ ఉన్నారు సార్? ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఈవెన్ ఆయన స్క్రిప్ట్ ఏం రాయిస్తారు, ఆయన ఆయన అన్నింటిలో అన్నిట్లో ఫస్ట్ క్లాస్ అంటాడు. నేను చదువులో ఫస్ట్, ఇంటర్ ఫస్ట్, టెన్త్ ఫస్ట్, డిగ్రీ ఫస్ట్, టోటల్గా నేను ఫస్ట్ అని అంటాడు. ఈవెన్ ఆయన మాట్లాడేదానికి పదాలు మాట్లాడేదానికి ఉచ్చరించాడు కూడా తెలియదు. ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఆయన నిజంగా చదువుకున్నాడా లేదంటే సంపాదించేదానికి చదువుకున్నాడా అర్థం కాలేదు. కానీ ఈరోజు భారతదేశంలోనే చూస్తే ఈ ఒక ఆంధ్రప్రదేశ్ అనే ఒక వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి వ్యవస్థగా మార్చిన ఘనత ఏదన్నా ఉన్నదంటే పూర్తిగా మనం గర్వంగా చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారని. ఎందుకంటే ఆయన ఈరోజు మనకి మన భారతదేశంలో ఏదైతే వనరులు ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఒక యంత్రాంగం రెడీ చేయాలంటే సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో ఉదాహరణకి ల్యాండ్ కావచ్చు, శాండ్ కావచ్చు, లిక్కర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈయన కంపెనీగా మార్చుకొని ఈరోజు అత్యంత బలమైన ముఖ్యమంత్రిగా తయారైన కానీ ప్రజలకు సేవ ఆర్థికంగా బలమైన కానీ ఈయన నవరత్నాలు అని ఏదైతే తొమ్మిది నవరత్నాలు ఉన్నాయో ఈ నవరత్నాలు అనేవి మన వ్యవస్థ పుట్టినప్పటి నుంచి రకరకాలుగా మన ఎలా అంటే మన రకరకాలుగా మనకి సంక్షేమ పథకాలు ఉంటాయి, దాన్ని ఆయన మార్చుకొని తొమ్మిది నవరత్నాలను పెట్టుకున్నాడు. ఇదంతా కూడా పబ్లిక్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, ఒక డాక్టర్లు కావచ్చు, ఇండస్ట్రీలు, వీళ్ళంతా ఎంతోమంది వేళ్ళ కొద్ది ట్యాక్స్లు కడితే ఆ ట్యాక్స్ డబ్బుల్ని వీళ్ళ జాగీరుగా డబ్బులు పెట్టుకొని వీళ్ళేదో సామాన్య ప్రజలకి పేద ప్రజలకి వీళ్ళు డబ్బులు పంచుతూ అదేదో వాళ్ళు కూడా ప్రజలను కూడా మాయం చేస్తూ వీళ్ళు ఏదంటే ఒక స్పిరిచువల్ స్పీచ్ ఉంటుంది సార్, హిప్నటైజ్ చేస్తారు చూడండి, ఆ విధంగా వీళ్ళు పబ్లిక్ని హిప్నటైజ్ చేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. కానీ ఈరోజు డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యవస్థల్లో వీళ్ళు ఎక్కడ కూడా అభివృద్ధి కాదు కదా. ఇది ఇది సరే మీరు చదువుకున్నారు మీకు అర్థమవుతుంది అంతా, కానీ ఇక్కడ అర్థం చదువుకునే వాళ్ళకి అర్థమవుతుందా తిరుపతిలో ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి? సార్ తిరుపతిలో 99% ఉమెన్ అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఐదేళ్లగా వీళ్ళు 50 డివిజన్లో చేసిన వీళ్ళ జనాలు అంతే ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే జనసేన ఇక్కడే తిరుపతి సీటు జనసేనకే ఇచ్చారు కాబట్టి ఇక జనసేన అభ్యర్థి గెలుస్తారు.